అందరికీ మన తల్లిదండ్రులు మన కోసం పడే కష్టాలు మీకు తెలియాలని ఈ స్కిట్ చేస్తున్నాను. చదువుకునే కాలంలో చదువుకునే పిల్లలు ఉంటారు. నేను ఒకసారి విశాఖపట్నం వెళ్ళినప్పుడు దారిలో కొంతమంది పిల్లలు ఆడుకుంటున్నారు. అంతమంది మధ్యలో ఒక అబ్బాయి మాత్రం చదువుకుంటున్నాడు. ఎందుకు నువ్వు చదువుకుంటున్నావు అని అడిగినప్పుడు మా నాన్నగారు సముద్రంలో పనిచేస్తారు. మా నాన్నగారు వెళ్ళేటప్పుడు కూరగాయలు పూలు పప్పు పెద్ద బాక్స్లో పెట్టుకొని వెళ్తారు. మా నాన్నగారు సముద్రం మధ్యలో ఫోన్ చేసి మేము మా గురించి అడుగుతాడు. మమ్మల్ని కష్టపడి చదివిస్తున్నాడు. విశాఖపట్నం వెళ్ళినప్పుడు ఇన్వెస్టిగేషన్కి ఒక అబ్బాయి రెండు సార్ రండి, మా నాన్నగారు మిమ్మల్ని మా ఇంటికి తీసుకుని రమ్మన్నారు. వచ్చాడు సార్. నేను వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ చిన్నప్పాయి చాలా శ్రద్ధతో చదువుతున్నాడు. తనని కేకేసి నువ్వెందుకు చదువుకుంటున్నావు అని అడిగాను. మా నాన్నగారు నన్ను ఐఐటిలో సీటు సంపాదించమని చెప్పారు. కానీ నాకు ఆర్ఈసీ స్టిచ్లో సీటు వచ్చింది. ఆర్ఈసీ స్టిచ్లో చదువుకుంటా ఆర్ఈసీ స్టిచ్లో జాబ్ తెచ్చుకున్నాను, సీటు తెచ్చుకున్నాను. తను కష్టపడి చదివినందుకు తనకి కంట్రీ మేనేజర్ జాబ్ వచ్చింది. మిగతా వాళ్ళు ఇప్పుడు ఆడుకునే వాళ్ళందరూ ఏమో స్కూల్లో ఇంకా చదువుతానే తిరుగుతున్నారు. ఇంకా ఎవరైతే ఈ స్కిట్లో చూసింది ఈ స్కిట్ చూసిన వాళ్ళందరికీ నా హృదయపూర్వక నమస్కారం. Rocky Trap. Thank you for